నా మనసులో మాట ఎలా చెప్పాలో అర్థం కాక అల్లాడుతుంది. ఎవరి గురించో కాదు, ఆ అమ్మాయి నువ్వే. మిమ్మల్ని నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. రేపు మీ ఊర్లోని అమ్మవారి గుడికి వస్తున్నాను. మనిషి తెలియకుండా ఎక్కడని వెతుకుతావరా? ఫోన్ చేయి, ఎవరో తెలిసిపోతుంది. ఈ సరకంతా పంపించేసినట్లేగా? పంపించేసినట్లేనయ్యా. ఈ రోజు ఒక 20 లారీలు వెళ్తున్నాయి, దాంతో గోడౌన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. సరే, ఆ ఎండిన కొబ్బరి మట్టలో అవి కొట్టించేసి మొన్న కేరళ నుంచి తెప్పించిన కొబ్బరి నారకి పాదులు చేయించండి. మంచి నార, అది దిగుబడి బాగుంటుంది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. అయ్యా మరి ఏంటి గుమస్తా గారు? తమరేమనుకోకపోతే ఓ చిన్న మాట చెప్పండి. ప్రతి సంవత్సరం కనీసం 150-200 లారీల కొబ్బరికాయలు పంపిస్తున్నాం. ప్రతిసారి సరుకుని ఆ వేలాయుధానికే అమ్ముతున్నాం. వాడేమో మనకి తక్కువ రేటు ఇచ్చి బయట మంచి రేటుకు అమ్ముకుంటున్నాడు. అదేం లేదే. లేదండి, నేను బయట కనుక్కున్నాను, కొంచెం తేడా ఉంది. దండాలయ్య గారు, అయ్యా నాకు తెలిసిన ఒక అతను మన దగ్గర సరుకు కొనడానికి ఎప్పటినుంచో అడుగుతున్నాడు. మీరు సరేనంటే వచ్చే సంవత్సరం నుంచి సరుకు అతనికి అమ్ముదాం, మంచి రేటు ఇస్తాడు. పక్కవాడు వ్యాపారం లాక్కోవాలి అనుకునే ప్రతివాడు చెప్పే మాట ఇది. మొదటి సంవత్సరం 1 రూపాయి ఎక్కువ ఇస్తాడు, తర్వాత ఆ వారా తగ్గించేస్తాడు. వేలాయుధం 10 ఏళ్లుగా మన దగ్గర సరుకు కొంటున్నాడు, మరి కొన్నందుకు అతనికి లాభం ఉండాలి కదా. ఎంత సరుకైనా కొంటాడు, ఇస్తాను అన్న డబ్బు ఖచ్చితంగా ఇస్తాడు. వ్యాపారంలో ఆదాయం కన్నా ముందు నమ్మకం ముఖ్యం. రూపాయికి ఆశపడి పక్కకి పోతే పోయిన వ్యాపారం మళ్ళీ రాదు. ఇంకెవరు అవసరం లేదు, ఎప్పటిలాగే వేలాయుధానికి సరుకు అమ్ముదాం. మరొక్కసారి ఆలోచించండి అయ్యా. ఈ విషయంలో ఆలోచించాల్సింది ఏమీ లేదు. మీరు వెళ్ళి ఆ నారు సంగతి చూడండి. తమరిష్టం. అయ్యా, మీరు అన్ని బాధ్యతలు గుమస్తా గారికి అప్పగిస్తున్నారు, ఇంకో మనిషిని కూడా పెడితే బాగుంటుంది కదయ్యా. ఏం శివయ్యా? అంటే వ్యాపారం అంతా ఆయనే చూసుకుంటున్నారు. వచ్చే సరుకు పోయే సరుకు లెక్కలు సరిగ్గా వస్తున్నాయో లేదో తమరికి పుస్తకాల్లోనే కదా తెలుస్తోంది. గుమాస్తా గారు జాగ్రత్తగానే చూసుకుంటారు కదా. అలాగని వాళ్ళని నమ్మి ఊరుకుంటే ఎలాగయ్యా? ఏ, నీ కథంలో ఏదైనా తేడా కనిపించిందా? తేడా అంటే ఈ మధ్య నాకెందుకో ఆయన పద్ధతి బాగలేదనిపిస్తుంది. పద్ధతి బాగలేదా? అదేం లేదే. అయినా అతను భయస్థుడు శివయ్యా. భయం ఉన్నవాడు మోసాలు ద్రోహాలు చేయలేడు. భయం ఉంటే పర్వాలేదయ్యా, కానీ భయం నటిస్తుంటే ఎందుకైనా మంచిది. అప్పుడప్పుడు మీరు కూడా కాస్త చూసుకోండి అయ్యా. ఇవి డబ్బుతో కూడుకున్న విషయాలు కదా. అనుమానించటం మొదలు పెడితే మనల్ని మనమే అనుమానించుకునే స్థాయికి దిగజారిపోతాం. ఇన్నేళ్లుగా చూస్తున్నాడు, నాకైతే ఎప్పుడూ అనుమానించాల్సిన అవసరం రాలేదు. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు అంటే కారణం ఉండే ఉంటుంది. చూద్దాంలే. అమ్మ శివయ్యా, అసలుకే ఎసరు పెట్టాలని చూస్తున్నావుగా. నాడు ఆడిందాట పాడింది పాటాగా జరిగింది. ఇక్కడి నుంచి తప్పించకపోతే నా సీటు కదిలేలా ఉంది. ఇంకెక్కువ రోజులు నువ్వు ఇక్కడ ఉండవు. ఏంట్రా మొహం వెలిగిపోతుంది? మీరు చెప్పినట్టే డేర్ చేశాను నాన్నగారు. లలీకి నా ప్రేమ విషయం చెప్పేశాను. అలాగా? ఆ ఏముంది, తనకి నేనంటే ఇష్టమే నాన్నగారు. ఇప్పుడే గుళ్ళో మాట్లాడేసి వస్తున్నా. తను కూడా చాలా హ్యాపీగా ఉంది. నేనే అనవసరంగా చెప్పడం లేట్ చేశానేమో అనిపించింది.
మీ ఇద్దరికి ఇష్టం అయితే ఇంకేముందిరా, వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఇక ముహూర్తాలు పెట్టించడమే. కానీ జాబ్ వచ్చాకే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. అలాగే పెళ్లి జాబ్ వచ్చాకే చేసుకోండి, ఈలోపు నిశ్చితార్థం చేసుకోండి, మంచి ముహూర్తం చూద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది నాన్నగారు. మనసులో బరువుంటే మనిషి మొహంలో సంతోషం ఉండదురా, ఆ బరువు దించుకుంటే అదే సంతోషం. చూస్తే జాలేసింది మమ్మీ, నేను ఎదురుగా ఉన్నా నా కోసమే తను గుడంతా వెతుకుతుంటే మొదట సరదాగా అనిపించినా తర్వాత బాధగా అనిపించింది. ఎప్పుడు బాధగా అనిపిస్తోందా? మనిషిని ఇంతగా ఎప్పుడూ బాధ పెట్టకూడదమ్మా. ఏదో సరదాగా ఏడిపించాలని అలా చేశానే గాని తనని బాధ పెట్టడం నాకు మాత్రం సంతోషాన్ని ఇస్తుందా? నువ్వు చేసిన పనులు చూస్తే అలాగే అనిపిస్తోంది. సరదా కంటే ఏదో ఒకసారి చేయొచ్చు, కానీ ఇలా ప్రతిసారి అతన్ని ఏడిపించాలి అనుకుంటే నీ సరదాని అనుభవించే వాళ్ళకి అది సాడిజంలా కనిపిస్తుంది. అంతగా నేను తననేం ఏడిపించలేదు మమ్మీ. బాధకి కొలతలుండవమ్మా, అది మొదలవ్వకూడదు. మొదలైతే అదలా బాధిస్తూనే ఉంటుంది. కాని ఒకటి, బాధ బాధగా ఉన్నంత వరకు సమస్య లేదు. ఆ బాధకి కోపం తోడైతేనే జీవితాన్నే నాశనం చేస్తుంది. అది నీదవ్వచ్చు తనదవ్వచ్చు. నేనంత దూరం ఆలోచించలేదు మమ్మీ. ఆలోచించాలమ్మా, ఆకతాయి వయసు కాదు నీది, ఆలోచించే వయసు. అందులోనూ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, నీ జీవితంలో రాబోయే మరో మనిషి విషయం. అతను నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వెక్కడికి రమ్మన్నా వస్తున్నాడు, నువ్విలా ఆట పట్టిస్తున్నా మళ్లీ మళ్లీ వస్తున్నాడు. ప్రేమను ప్రేమించాలి గాని పరీక్షించకూడదు. ముందు ఆ తప్పుని సరిదిద్దుకో. ఇప్పటి వరకు అతన్ని ఏడిపించింది చాలు. ముందు ఫోన్ చేసి సారీ చెప్పు, నువ్వెవరో తనకి చెప్పే. ఫోన్ రింగ్ అవుతుంటే ఎవరు? అన్నయ్య, వదిన. అన్నయ్య వదిన, ఏంటి వదిన? నువ్వు సీతమ్మ, అనవసరమైన వాళ్ళ ఫోన్స్ ఎందుకు తీస్తావు? ఏమా, ఫోన్ కట్ చేశాడా? అందుకే చెప్పాను ప్రేమని పరీక్షించకూడదు అని. నీకోసం తపన పడిన వ్యక్తి నీతో ఫోన్లో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు అంటే అయిష్టత మొదలైంది అని అర్థం. అది మొదలే కాబట్టి ఇప్పటికైనా తొందరపడు. తను ఇంత బాధపడతాడు అనుకోలేదు మమ్మీ. నా తప్పేంటో అర్థమైంది. రేపే నేరుగా వాళ్ళింటికి వెళ్ళి నేను మొదలుపెట్టిన యాటని నేనే ముగిస్తాను. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇలా హఠాత్తుగా? మీతో కొంచెం మాట్లాడి వెళ్దామని వచ్చాను. అలాగా, రండి. కూర్చోండి.
ఎలా ఉంది మీకు ఇక్కడ? సౌకర్యంగా ఉందా? చాలా బాగుంది. మన ఇంట్లో ఉండండి అంటే కాదన్నారు. పని మీద అటు ఇటు తిరుగుతుంటాను, ఇక్కడైతే అన్నిటికీ దగ్గరగా ఉంటుంది కదా అని. అవును, అమ్మాయి వాళ్ళు లేరా? ఇద్దరు బయటికి వెళ్ళారు. అలాగా? ఏదో మాట్లాడాలన్నారు? అదే, మా అశోక్ విషయం మాట్లాడదామని. ఐపీఎస్ ట్రైనింగ్ అయిపోయింది, రేపు మాపో పోస్టింగ్ కూడా వస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళమ్మలేని లోటు తెలియకుండా పెంచాను, ఇప్పుడు వాడికో తోడు కావాలి, అందుకే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీరనుకుంటే సంబంధాలకి కొదవే ఉంటుంది, పైగా అశోక్ కూడా మంచి కుర్రాడు, ఆస్తి ఉంది, అందం ఉంది, మంచి ఉద్యోగం ఎలాగో వస్తుంది. ఎవరైనా కళ్ళు మూసుకొని పిల్లనిస్తారు. ఇస్తారు, కానీ మనం కళ్ళు మూసుకుని ఎవరిని పడితే వాళ్ళని చేసుకోలేం కదా. అది నిజమే అనుకోండి. అయిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, కానీ అశోక్కి వాళ్ళని చేసుకోవడం ఇష్టం లేదు. మరి బయట సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? చూశాను. నా మనసులో అయితే ఆ సంబంధమే చేసుకోవాలనుంది, మరి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. మీరు అడగాలే కానీ కాదనే వాళ్ళు ఎవరండి? ఆ సంబంధం మీదే అయితే? మా అమ్మాయిక. నా మనసులో ఉన్న సంబంధం మీదేనండి, కాకపోతే ఎలా అడగాలో అర్థం కాలేదు. కాస్త పరిచయానికే ఈయనేమిటి, నేరుగా వచ్చి అమ్మాయిని ఇమ్మంటున్నాడు అనుకుంటారేమో అన్న కొంచెం సందేహంతో ఆగిపోయాను. అశోక్కి మీ అమ్మాయికి ఈడు జోడు చక్కగా ఉంటుంది, పైగా నా ప్రాణాలు కాపాడిన మీ అమ్మాయిని కోడలుగా చేసుకోగలిగితే అది నా అదృష్టం. మీరేమంటారు? మీ అంతటి వాళ్ళొచ్చి సంబంధం కావాలని అడిగితే కాదని ఎలా అంటాను? నాకైతే ఏ అభ్యంతరం లేదు. మీ ప్రాణాలు కాపాడింది అన్న అభిప్రాయంతో మీకు అభ్యంతరం లేదు. కాకపోతే నా కూతుర్ని ఇప్పటివరకు స్వేచ్ఛగా పెంచాను, పైగా చదువుకున్న అమ్మాయి కాబట్టి తన అభిప్రాయం తెలుసుకోకుండా నేను మాట ఇవ్వలేను కదా. ఓ, అదే మీ సంకోచం. మీకు విషయం తెలియదనుకుంటాను, ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నిజమా? మావాడు మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని నాకు ముందే తెలుసు. మీ అమ్మాయి కూడా మావాడిని ఇష్టపడుతుంది అని మావాడు చెప్పాకే ఇంకా ఆలస్యం చేయకూడదని మీ దగ్గరికి వచ్చాను. అయితే మా అమ్మాయి అశోక్ని ఇష్టపడుతుందన్నమాట. అవునండి. ఇక మీకు అభ్యంతరం లేదుగా. మా లల్లి కూడా ఇష్టమైనప్పుడు నా అభ్యంతరం ఏముంటుంది? తనకి ఇష్టమైతే నాకు ఇష్టమే. అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు? మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే. ఎలా అడగాల అని ఎంతో ఇబ్బందిగా వచ్చాను, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. మంచి రోజు చూసి కబురు చేస్తాను. ఈలోపు నేను కూడా కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటాను. అలాగే, వస్తానండి. మంచిది. అబ్బాయి విషయం మాత్రం మర్చిపోవద్దమ్మా. లేదు మమ్మీ, ఎలా మర్చిపోతాను? నువ్వు ఫోన్ చేసినా ఆ అబ్బాయి కట్ చేస్తున్నాడు అంటే తనెంత బాధపడుతున్నాడో అర్థం చేసుకో. దేంతోనైనా ఆడుకోవచ్చు గాని ఇష్టాలతో ఆడుకోకూడదమ్మా. ఇష్టం అయిష్టంగా మారితే జీవితం అంటేనే ఇష్టం లేకుండా పోతుంది. లేదు మమ్మీ, ఇంక తనని బాధ పెట్టును. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. ఆ పంచే, తను ఎంత వెతికినా కనిపించని మనిషి తనని వెతుక్కుంటూ వచ్చింది అంటే తన కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తను కోపడ్డా నేనేం బాధపడంలే మమ్మీ. నా వల్ల తను బాధపడ్డాడు, ఆ కోపంతో నాలుగు మాటలంటే తప్పే ఉంది. అలా స్పోర్టివ్గా తీసుకుంటే సమస్య ఉండదు. వెళ్ళు, ఆ అబ్బాయితో మాట్లాడి తను కన్విన్స్ అయ్యాక నేరుగా మన ఇంటికి తీసుకురా. మన ఇంటికా?
డాడీ ఏమంటారు? ఏ రోజైనా తీసుకురావాలి కదా. విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా మీ డాడీ దగ్గర దాపరికం ఎందుకమ్మా? అయినా ఇంటికంటే ఏం పర్వాలేదు, మీ డాడీతో నేను మాట్లాడతాను. నీ ఇష్టాన్ని ఆయన ఎప్పుడు కాదన్నారు? ఎప్పుడు కాదనడానికి? అలాంటి భయాలేం పెట్టుకోకుండా నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడగానే ఇంటికి తీసుకొచ్చే, సరేనా? అలాగే మమ్మీ. ఆ మమ్మీ, నాకు హాస్టల్ దగ్గర కొంచెం పని ఉంది, నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయవా? మళ్ళీ హాస్టల్కా? ఎందుకమ్మా, తర్వాత వెళ్ళొచ్చుగా. లేదు మమ్మీ, వెంటనే వచ్చేస్తాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సర్లే. భోంచేశారా? లేదు. ఏంటలా ఉన్నారు? సంపాదనలో పడి నేను మిమ్మల్ని ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తున్నానా? సడన్ గా అలా ఎందుకు అనిపించింది? ఆడపిల్లని కన్నాక వాళ్ళ గురించి ఎంతో ఆలోచించాలి. కానీ నేను లల్లి చిన్నపిల్లే కదా అని అశ్రద్ధ చేశానేమో అనిపిస్తోంది. మీరు అశ్రద్ధ చేయడం ఏంటండి? అశ్రద్ధ కాకపోతే లల్లి పెళ్ళిడికొచ్చిందని నాకెందుకు అనిపించలేదు? చదువుకుంటోంది కదా, చదువు పూర్తయ్యాక ఆలోచిద్దాంలే అనుకున్నాను. కానీ మన లల్లి ప్రేమించేంత పెద్దదైందని ఈరోజే తెలుసుకున్నాను. ఓ, ఆ విషయం మీకు తెలిసిందా? అంటే నీకు ముందే తెలుసా? తెలుసండి, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పొచ్చులే అనుకున్నాను. నీకు తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? నేను తనతో ఒక స్నేహితుడిలానే ఉంటున్నాను, కానీ తండ్రిలా ఎప్పుడూ లేను కదా. ఎంతైనా ఆడపిల్ల కదండి, తల్లితో చెప్పినంత చనువుగా తండ్రితో చెప్పలేదు కదా. తనే నాతో నేరుగా చెప్పుంటే నేను ఇంత బాధపడేవాణ్ణి కాదు. ఎవరో మూడో వ్యక్తి వచ్చి చెప్తే కానీ నాకు తెలియలేదు, అందుకే బాధగా ఉంది. మూడో వ్యక్తా? ఎవరా వ్యక్తి? సాయంత్రం దొరగారు వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఏకంగా పెళ్లి సంబంధం మాట్లాడడానికే వచ్చారు. ఆయన వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడడం ఏంటండి? పెళ్లి సంబంధం మాట్లాడడానికి పెళ్లి కొడుకు తండ్రి కాక ఇంకెవరు వస్తారు? పెళ్లి కొడుకు తండ్రి ఆయన ఏంటండి? అసలు ఇంతకీ లల్లి ప్రేమించింది ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరు, దొరగారి అబ్బాయి అశోక్నే కదా. పోనీలే, నాతో చెప్పకపోయినా లల్లి మంచి కురాన్ని సెలెక్ట్ చేసుకుంది. కానీ మన లల్లి ప్రేమించింది అశోక్ ని కాదండి. వాట్? అశోక్ లలితకి ఫ్రెండ్ అంతే, తను ప్రేమిస్తోంది అశోక్ ని కాదు. అదేంట అర్చన, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని అశోకే చెప్పాడంట? ఆ విషయం తెలిసి ఆలస్యం చేయటం మంచిది కాదని దొరగారు సంబంధం మాట్లాడిపోదామని వచ్చారు. లేదండి, అశోక్ ఏదో పొరపాటు పడినట్టున్నాడు. అశోక్ పొరపాటు పడితే మరి లల్లి ప్రేమిస్తోంది ఎవరిని? రాజానండి. రాజా అంటే? అది ఆ రోజు స్టేషన్లో చూశారు కదా. వాణ్ణ? లల్లి వాణ్ణ ప్రేమించింది. ఏంటి అర్చన, ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. అశోక్ ఏమో లల్లి తననే ప్రేమిస్తోంది అని అనుకుంటున్నాడు, నువ్వేమో రాజాని ప్రేమిస్తోంది అంటున్నావు. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు.